ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో ఒక కుర్రవాడు ఉండేవాడు. ఆ కుర్రవాడు ఎప్పుడూ కూడా తన తల్లిని బహుగా ద్వేషిస్తూ ఉండేవాడు. తండ్రి లేడు, తల్లి లేదు, ఒంటరిగా జీవిస్తూ ఆ ఒంటరి జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తూ, ఈరోజు నేను ఇష్టానుసారంగా జీవించడానికి పాడైపోవడానికి కారణము నా తల్లే, నన్ను కన్నది కానీ పెంచడం చేతగాక నన్ను కనేసి గాలికి వదిలేసి తను ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో, బిడ్డను పెంచడం చేతగాకపోతే, బిడ్డను ప్రేమించడం చేతగాకపోతే ఖండం ఎందుకంట? అలా కనేసిన తర్వాత నన్ను ఈ విధంగా గాలికి వదిలేయటం ఎంతవరకు ధర్మము? నా తల్లి మంచిది కాదు అని చెప్పి తను ఒక భావన కలిగి ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు తన తల్లి ప్రస్తావన వస్తే ఎప్పుడూ కూడా తల్లిని ద్వేషించేవాడు, దూషిస్తూ ఉండేవాడు. తల్లి వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటో తెలియకుండానే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండేవాడు. అలా తిట్టుకుంటూ ఆ కుర్రవాడు సంచరిస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన పరిచయం అయ్యాడు. ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ కుర్రవాడు మొదలు పెట్టాడు. తల్లి ప్రస్తావన వచ్చింది, ఆ తల్లిని గురించి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. అప్పుడు ఆ తండ్రి అడిగాడు, నువ్వు ఎక్కడుంటావు బాబు? ఫలానా చోటు ఉంటాను, ఫలానా వీధిలో ఉంటాను. సరే, ఆ వీధులు ఎక్కడ మీ ఇల్లు? ఫలానా వారి ఇంటి పక్కన ఇల్లు, ఫలానా వారి ఇంటి ఎదుట ఇల్లు. ఎక్కడ, ఏ ఇల్లో మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ తాతయ్య కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అదేంటి తాత, నేను ఎక్కడ ఉంటానో, మా ఇల్లు ఏమిటో అడ్రస్ చెప్పిన తర్వాత మౌనంగా ఉండిపోయావేమిటి? ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏమిటి? నీ మౌనానికి కారణమేమిటి? ఆ తాతయ్య మౌనంగానే ఉండిపోయాడు. మాట్లాడు తాత, ఎందుకు మౌనంగా ఉన్నావు? నా గురించి అడిగావు, ఏ ప్రాంతం వాడినో అడిగావు, ఏ వీధో అడిగావు, ఎక్కడుంటానో అడిగావు, ఏ ఇల్లు అడిగావు, అన్నీ చెప్పిన తర్వాత మౌనంగా ఉంటావేమిటి? అప్పుడు ఆ తాత అంటున్నాడు, బాబు నీ వయసు 30 సంవత్సరాలు ఉంటాయా? అవును తాత, ఖచ్చితంగా 30 సంవత్సరాలే. అయితే చెప్తా విను. ఏమిటి తాత? మీ వీధిలో, నువ్వు ఉంటున్న ఇంటిలో ఒకసారి ఏమైంది తెలుసా? ఏమైంది? ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అవునా? నీకెలా తెలుసు? అప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి. ఏం జరిగింది? నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ తల్లి పని మీద బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి మీ ఇల్లు తగలబడిపోతుంది. అలా తగలబడిపోతున్నప్పుడు, ఉయ్యాల్లో ఉన్న నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ తల్లి అందరినీ బ్రతిమలాడింది, అయ్యా అయ్యా నా కొడుకు మంటల్లో చిక్కుకుపోయాడు, వాడిని రక్షించండి, వాడిని కాపాడండి అని చెప్పి నీ తల్లి కాళ్ళ ఏళ్ళ పడి అందరినీ బ్రతిమలాడింది. ఏ ఒక్కడు ముందుకు రాలా. ప్రతి ఒక్కడికి వాడి ప్రాణం అంటే తీపిగా, కాబట్టి ఏ ఒక్కడు ముందుకు రాలా, నిన్ను కాపాడే ప్రయత్నం కూడా చేయలా. మరప్పుడు ఏమని జరిగింది? కన్న ప్రేమ నీ తల్లిని బలవంతం చేసింది, కాబట్టి ఏ ఒక్కడు ముందుకు రావడానికి కూడా సాహసం చేయని సమయంలో నీ తల్లి అమాంతంగా ఆ ఇంట్లోకి పరుగు పరుగున వెళ్ళిపోయింది. మేము ఎంత వారిస్తున్నా వద్దని చెప్పిన మమ్మల్ని అందరినీ విదిలించుకొని తగలబడిపోతున్న ఇంటిలోకి పరుగు పరుగున వెళ్ళిపోయింది. మరి ఏం జరిగిందా తర్వాత? ఉయ్యాల్లో ఏడుస్తున్న నిన్ను గట్టిగా హత్తుకొని బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది. అలా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇల్లు అమాంతంగా కూలిపోయింది. అలా కూలిపోయినప్పుడు మేమందరం నీళ్లు తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం చేశాం. అలా ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మా కళ్ళ ఎదుట ఉన్న దృశ్యము మమ్మల్ని బహుగా విలపించే విధంగా, ఏడ్చే విధంగా చేసింది. ఏం జరిగింది అప్పుడు? ఏం జరిగింది? నిన్ను కాపాడలేని ప్రయత్నంలో నిన్ను తన కౌగిళ్ళలో భద్రం చేసుకుని బయటికి తీసుకొస్తున్నప్పుడు ఇల్లు కూలిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇల్లు తన మీద కూలినప్పుడు నీ తల్లి పూర్తిగా కాలిపోయింది. ఆ తల్లిని మేము గబగబ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తల్లి అయితే కాలిపోయింది, కానీ తన ఒడిలోను మాత్రం క్షేమంగా మిగిలిపోయింది. ఏం తాత నువ్వు మాట్లాడుతుంది, నువ్వు చెప్తుంది నిజమా? నాయనా, దానికి నేనే సాక్ష్యం. నా కళ్ళతో చూశాను, నీ తల్లి నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ కోసం తన ప్రాణాన్ని దారపోసిందయ్యా. అంతగా ప్రేమించిన తల్లి ఈ లోకంలో ఎంతమందికి ఉంటుందయ్యా? ఆ మాటలు వింటూనే ఆ కుర్రవాడు కుప్పకూలిపోయాడు. అయ్యో, నన్ను ప్రాణంగా ప్రేమించిన నా తల్లినే ద్వేషిస్తూ దూషిస్తూ తిరిగానే. క్రీస్తును దూషిస్తున్న సహోదరుడా, సహోదరి,
బైబిల్ని చదువుతున్న వారిని చూసి ద్వేషిస్తున్న దూషిస్తున్న సహోదరుడా సహోదరి, 2000 సంవత్సరాల క్రితము నేనే స్టోరీ అయితే చెప్పాను, అదే జరిగింది. ఏమిటది? నిన్ను నన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. ఏ దేవుడో నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన ప్రేమ కలిగిన దేవుడు.